బాహుబలి సినిమా భారతదేశ సినీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా మిగిలిపోయింది. అటువంటి సినిమాలలో చేసిన పాత్రలు మరెంతగా జనాల్లో గుర్తుండిపోతాయో చెప్పవలసిన అవసరం లేదు. జానపదం, యుద్ధాలు, కరుణ, ద్వేషం, ప్రేమ ఇన్ని ఉన్న సినిమా ఇప్పటి కాలంలో రాలేదు. మరి అలాంటి సినిమాలలో నటులు డైరెక్టర్ మొదటి చాయిస్ కాదు, వారు ఎవరెవరో ఓసారి చూద్దాం. శివగామి పాత్ర ముందు శ్రీదేవికి ఆఫర్ వెళ్ళింది. ఆమె ఫ్రీ డేట్స్ కు కుదరకపోతే రమ్యకృష్ణను వరించింది. ఆ అవకాశం అలానే అవంతిక పాత్ర కోసం సోనం కపూర్ అడిగారట, ఆమె కూడా ఆఫర్ ను వద్దంది. బాహుబలి మామ కట్టప్ప క్యారెక్టర్ కూడా మొదట సత్యరాజు చేయాల్సింది కాదట. రాజమౌళి మొదట మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ ను అడిగారట. అన్ని ఏళ్లు ఓ సినిమాకు బందీగా ఉండటం, పైగా మోహన్ లాల్ అప్పటికే వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో బాహుబలి కోసం రాలేకపోయాడు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టులో మిస్ అయిన నటులు ఎవరు అంటే శ్రీదేవి, సోనం కపూర్, మోహన్ లాల్ ఖచ్చితంగా మంచి రోల్స్ మిస్ అయ్యారనే చెప్పాలి. ఇంకో విషయం, బాహుబలి ప్రేమపక్షి దేవసేన కూడా మొదటి ఎంపిక కాదట. ముందుగా నయనతారని అనుకున్నారు, తర్వాత ఏం జరిగిందో కాస్టింగ్ డైరెక్టర్ అనుష్కను సెలెక్ట్ చేసుకున్నారు. గొప్ప వాళ్ళు తప్పిపోయారు, అయినా గొప్పగా వచ్చింది. ఆల్ ఈజ్ వెల్ అన్నమాట.